హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఏఎల్ మీడియా యూట్యూబ్ ఛానల్. ఈ మధ్య వచ్చిన సినిమాలలో బాలకృష్ణ గారు నటించిన అఖండ సినిమా అసలు చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. సో ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో శ్రీకాంత్ గారు ఒక మైనింగ్ని నడిపిస్తారు. సో ఆ మైనింగ్ ఎలా అయితే ఉంటుందో అచ్చం అలాంటిదే మన కర్నూలు జిల్లాలో కూడా ఉంది. నిజంగా అఖండ మూవీ ఇక్కడే తీశారా అనేలా ఉంటుంది. సో నేను రీసెంట్గానే ఈ ప్లేస్ని చూడడం జరిగింది. సో మీకు కూడా చూపిద్దామనేసి నేను చిన్న వీడియో చేస్తున్నాను. అందరు ఎండ్ వరకు చూడండి. ఇందులో అసలు చాలా వెరైటీగా ఉంటుంది. ఇక్కడ అంటే సేమ్ అఖండ సినిమా ఇక్కడే తీశారా అన్నట్టుగా నిజంగా అలాగే ఉంటుంది. ఇక్కడ కొన్ని వందల లారీలు ఉన్నాయి, అలాగే జేసీబీలు కానివ్వండి, ఇక్కడ వర్కర్స్ కానివ్వండి, అసలు చాలామంది ఉంటారు, అంతా వందల్లో ఉంటారు. అలాగే చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది, అసలు ఏమిటనేది ఏం తెలియదు. సో వేరే అతన్ని ఒక అతన్ని అడిగితే ఏం చెప్పారంటే ఆయన ఇదేదో కరెంట్ తయారు చేసేది అనేసి అన్నారు. మరి అది ఎంతవరకు అనేది మనకైతే ఒక క్లారిటీ లేదు. సో అందరు చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా అసలు లోపల లారీలు ఉన్నాయి. ఇదిగో చూడండి, అన్ని లారీలు ఇలా వరుసగా వస్తూనే ఉన్నాయి. జేసీబీలు, ఇక్కడ వర్కర్స్ చూడండి, కొండల్ని ఎలాగా అంతా తవ్వి, అంటే తర్వాత వాటిపై నుంచి రాళ్ళేం పడకుండా అంత సైడ్కి అలా చేసేస్తున్నారు, అంత ప్లాస్టింగ్ టైప్లో చేస్తున్నారు. నేను మా బ్రదర్ ఇద్దరం వెళ్ళాము. చాలా బాగుంటుంది లొకేషన్ అయితే, సూపర్గా నాకైతే బాగా నచ్చింది. లైవ్లో చూస్తే ఇంకా బాగుంటుంది. ఇంకొక వింత ఏంటంటే ఇక్కడ దగ్గరలోనే శివాలయం కూడా ఉంటుంది, అక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. అంటే నిజంగా చాలా అంటే అఖండ సినిమాకి అంటే అలా ఆ విధంగానే ఉంటుంది. అక్కడ శివాలయం ఉండడం ఏంటి, ఎంత పెద్ద మైనింగ్ జరగడం ఏంటి, అసలు అంటే ఇది మైనింగ్ లాంటిది కానీ ఇది మైనింగ్ కాదు, ఒక ప్రాజెక్ట్ ఇది. అంత ఈ కొండల్ని ఒకప్పుడు ఇక్కడంతా కొండలు ఉండేవి. సో ఈ మధ్య ఈ కొండలన్నీ తీసేసి ఇలా చేసేసారు. చూడండి ఎన్ని లారీలు ఉన్నాయో అసలు. తిరుగుతూనే ఉంటాయి ఇక్కడ, 24 అవర్స్ వర్క్ జరుగుతూనే ఉంటుందంట. చాలామంది కూడా వస్తూ ఉంటారు ఇక్కడ చూడడానికి. అంటే ఇంకా తెలియదు అసలు ఇది, నేను కూడా రీసెంట్గా నాకు తెలిసింది ఈ ప్రాజెక్ట్ గురించి, నేను ఎక్కడ కూడా వినలేదు. సో రీసెంట్గా నేను మాకు తెలిసిన రిలేటివ్స్ వాళ్ళ ఊరికి వెళ్తే ఇక్కడికి వెళ్ళడం జరిగింది, అప్పుడు చూశాను నేను ఇక్కడంతా. వెహికల్స్ కానివ్వండి, అన్నీ తిరుగుతూనే ఉంటాయి. అలాగే ఇక్కడ నైట్ వ్యూ కూడా అసలు సూపర్గా ఉంటుంది. అది కూడా వీలైతే నేను మీకు ఒక వీడియో తీసి చూపిస్తాను, నైట్ ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ చూడండి, ఇది అండర్ గ్రౌండ్ లాంటిదన్నమాట. దీన్ని లోపల నుంచి మట్టి తీసి, అంటే ఇక్కడ చూడండి లోపలికి అంటే వాటర్ ఇది కరెంట్ తయారు చేయడానికి. ఇది శ్రీశైలంలో కూడా ఉంది కదా ఇలాంటిదే, సో ఇది కూడా అలాంటిదే అన్నమాట. అండర్ గ్రౌండ్లో ఉంటుంది అది. ఇదిగోండి, ఇది ఒకటి, అక్కడ ఒకటి ఉంది, మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంటుంది, లోపల గుహ టైప్లో ఉంటుంది. అయితే మనకు దగ్గరికి అయితే అలౌ చేయరు. సో లోపలంతా బ్లాస్ట్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, అండ్ ఏదైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి. Thank you so much for watching this video. I'm so sick.
whole life I just wanted someone who would notice me.